నేల కోసం పనిచేసి ప్రాణాలు తెగించేవాడు ఒకడు కావాలి. నేనున్నాను. వాలంటీర్స్ గురించి నేను మాట్లాడుతుంటే నాకు వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు చేస్తున్నది చట్ట విరుద్ధం. వాలంటీర్లకు ఇంకోసారి మీరు చూశారు పెందుర్తిలో ఒక వాలంటీర్ ఏం చేశాడో మీకు తెలుసు. 70 ఏళ్ల పైపడ్డ ఒక వృద్ధురాల దగ్గరికి వెళ్ళి గొంతు కోసి నగలు పట్టుకెళ్ళిపోయారు. ఎంతో మంది ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు కొద్ది మందే కావచ్చు, నేను కాదంట్లా, అందరూ నేను చెప్పట్లా, వీళ్ళందరూ కొద్ది మందే కావచ్చు. అలాగే 1.5 లక్షల రూపాయలు కొయ్యలగూడెంలో 1 లక్ష రూపాయలు ఒక ఎస్సీ మహిళ దగ్గర నుంచి మెల్లిమెల్లిగా డబ్బులు డ్రా చేసుకుని వెళ్ళిపోయారు. అలాగే మన రాజమండ్రి నుంచి నాకు ఫోన్ వచ్చింది, మన జనసేన పార్టీ ఆఫీస్ ఉన్న ఏరియా నుంచి ఒక వాలంటీర్ లేడీ అనుకుంటే ఫోన్ చేసి మీ ఓటు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది, ఓటీపీ నెంబర్ మాకు తెలియజేయండి అంటే వాళ్ళు నాకు ఫోన్ చేశారు మన ఆఫీస్కి. సరే ఇలా అడుగుతున్నారు, మేము రికార్డ్ చేయమంటే రికార్డ్ చేయమంటే ఓటీపీ నెంబర్ అడుగుతున్నారు. అసలు ఓటీపీ నెంబర్ మీకు ఎందుకు? మోసం కాదా ఇది? స్కామ్ కాదా? నేను అంటుంది, చిత్తూరు ఎస్పీ గారు నన్ను చాలా గట్టిగా మాట్లాడారు. మీరు ఎలా అలా ఎలాగండి మాట్లాడతారు? ఒక బాధ్యత గల నాయకుడయ్యండి. మీరు 30,000 మంది వెళ్ళిపోయారు వాలంటీర్లు కారణం అంటారంటే ఇప్పుడేమంటారు? చిత్తూరు ఎస్పీ గారు ఇక్కడ గొంతు కోసం చంపేశాడు పెందుర్తిలో, దానికి మీరేం చెప్తారు? ఎస్పీ గారు ఏం చెప్తారు చెప్పండి. వారికి ఒకటే చెప్పా, నే ఆ దగ్గర డేటా లేకుండా మాట్లాడను. తిరుపతిలో దిగి దిగ్గానే, తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగి దిగ్గానే కుర్ర యువత మీలాగా చాలా మంది పరిగెత్తుకుంటా వచ్చి ఒక కుర్ర లెటర్ విసిరేశాడు. లెటర్ మీకు తెలుసు, నాకు చిన్న చిత్తు కాగితం పడేసి చదువుతాను. ఆ లెటర్ తీసి చదివితే ఎఫ్ఐఆర్ రిపోర్ట్తో సహా అబ్బాయి అంటుంది, అన్న నేను మాజిక్ కులానికి చెందినవాణ్ణి, నేను రేషన్ రాలేదని చెప్పి గ్రామ వాలంటీర్లను అడిగితే, గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి అడిగితే నా ఇల్లు తగలపెట్టేశారన్న గ్రామ వాలంటీర్లు. ఇదిగోండి నా ఎఫ్ఐఆర్ రిపోర్ట్. నేను చెప్పాను ఇది. ఇది నేను ఎందుకు చెప్పానంటే, నేను ఎందుకు చెప్పానంటే పోలీస్ అధికారికి ఇదే చెప్పాను, ఈ ఇన్సిడెంట్లు మీ దగ్గరికి రావు, పోలీస్ శాఖ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ అయితేనే మీ క్రైమ్ తెలుస్తాయి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కానీ క్రైమ్స్ అన్ని నా జనవాణిలో వస్తాయి, నా దగ్గరికి వస్తాయి, ఇవన్నీ మా దగ్గరికి వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడాను. అందుకని ఎస్పీ గారికి కూడా చెప్పాను, 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోతే ఎందుకు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఒక్క మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేదు? ఒక్కసారి కూడా దాని మీద ఎందుకు సమీక్ష జరపలేదు? గంజాయికి అడ్డా అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డా అయిపోయింది. వేలకు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఎవడో మాట్లాడతాడు మత్తు మందులో తగ్గి తప్పులు చేస్తే ఎవడు బాధ్యత వహిస్తాడు? ఒక డీజీపీ గౌతమ్ సావంగ్ గారు లాంటి వాళ్ళు వచ్చి గంజాయి తోటను తగలబెడితే వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు, ఆయన పంపించేశారు ఇక్కడి నుంచి. ఎవడికి మద్దతు పలుకుతున్నాడు? ఒక ఎమ్మెల్సీ ఒకడు, వైసీపీ ఎమ్మెల్సీ ఒకడు మర్డర్ చేసి శవాన్ని తీసుకెళ్లి కారులో డిక్కీలో పడేసి ఇంట్లో డోర్ డెలివరీ చేస్తే దిక్కులేదు ఈరోజు నెలలో. ఇదే విశాఖ ఎంపీ కుటుంబం ఇంట్లో వాళ్ళ కుటుంబం మొత్తాన్ని బంధిస్తే ఒక రౌడీ షీటరు ఎంపీని, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఎంపీని బంధిస్తే దిక్కు లేదు మన నేలలో. వాళ్ళకి మద్దతు పలుకుతాడు ముఖ్యమంత్రి. ఇలాంటోడు ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే మన జీవితాలు, మన రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. పొద్దున్నే కరెంటు బిల్లు చూశాను, పొద్దున్నే 253 రూపాయలు కరెంటు బిల్లు. ట్యాక్సెస్ గురించి మాట్లాడుతున్నాం, 253 రూపాయలు కరెంటు బిల్లు వస్తే 8 రకాల సర్ఛార్జ్ అను, కస్టమర్ ఛార్జ్ అన్ని కలిపి 513 రూపాయలు వేశారు. మీరు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, మీరు ఓటేసిన వైసీపీ చెత్త ట్యాక్స్, ఇదివరకు లేని చెత్త ట్యాక్స్ దగ్గర నుంచి కరెంటు ఛార్జీలు పెంచేశారు. ఎక్కడా లేని పెట్రోల్ ఛార్జీలు ఆంధ్రదేశంలో ఉన్నాయి.
అలాగే అన్ని ధరలు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. 60+60 120 కరెక్ట్. యువతకి వైజాగ్ అనగానే నాకు గుర్తొచ్చేది ఎప్పుడు మనందరికి గుర్తొచ్చేది ఆంధ్ర యూనివర్సిటీ. కట్టమంచి రామలింగారెడ్డి గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బీసీగా చేశారు. అలాంటి ఆంధ్ర యూనివర్సిటీ ఏ దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈ రోజునంటే 29వ స్థానంలో ఉండే 2019లో ఆంధ్ర యూనివర్సిటీ 29వ స్థానంలో ఉండేది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ వాళ్ళు ఇచ్చింది 29వ ర్యాంక్ లో ఉండే ఆంధ్ర యూనివర్సిటీ సరిగ్గా 5 ఏళ్ళు కాకముందే 76వ స్థానానికి వెళ్ళిపోయింది. ఆంధ్ర యూనివర్సిటీ దుర్గతి ఇది. ఏమున్నాయి అక్కడ? ఆంధ్ర యూనివర్సిటీని ఏం చేశారు? వైసీపీ కార్యాలయంగా చేశారు. గంజాయి అమ్మకాలు, సెక్యూరిటీ వాళ్ళు గంజాయిలు అమ్ముతారు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో. వైసీపీ నాయకులు పుట్టినరోజులు చేస్తారు. మందు సప్లైలు, విద్యార్థులకి మేము అండగా ఉంటామని చెప్పి హాస్టల్ ఫెసిలిటీస్కి దాదాపు ఫీజు పెంచేశారు. 2500 ఉండే ఫీజు 3500 రూపాయలు చేశారు. ఈ రోజున హార్టికల్చర్, బయోటెక్నాలజీ, ఫిషరీస్, అగ్రికల్చర్ లాంటి కీలకమైన డిపార్ట్మెంట్లు తీసేశారు. 1000 మంది అధ్యాపకులు అవసరమైతే ఈ రోజుకి దాన్ని నింపలేదు. ఇవన్నీ నింపకపోగా ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్ళి కాలేజ్ ప్రిన్సిపాల్స్ అందరికీ ఓట్లు వేయించడని అడుగుతాడు ఆయన. వీసీని ఒకటే అడుగుతున్నాను ఇక్కడ, మీరు పనిచేసేది విద్యార్థుల కోసమా వైసీపీ నాయకుల కోసమా? అది మీరు ఆలోచించుకోండి. చాలా బాధేస్తుంది. మీరు చదువుకున్న వ్యక్తులు, మీరు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ కి నేను ఖచ్చితంగా మీ గురించి, ఆంధ్ర యూనివర్సిటీ బీసీ గురించి కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియజేస్తాం. ఇలాగే వదిలేస్తే ఆంధ్ర యూనివర్సిటీ రియల్ ఎస్టేట్ ముక్కగా అమ్మేసుకుంటారు వీళ్ళు. ఎందుకు 76వ స్థానం పడిపోయిందంటే పిహెచ్డి స్టూడెంట్స్ కి ఎంకరేజ్మెంట్ లేదు, రీసెర్చ్ స్టూడెంట్ కి రీసెర్చ్ ఫండింగ్ లేదు. ఇవన్నీ లేకపోతే వెనకబడక ఏమవుతాయి?